సిక్సర్ల యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఫామ్ కోల్పోవడంతో రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువీ తన క్రికెట్ కెరీర్ను ముగిస్తున్నట్లు సోమవారం ముంబైలో ప్రకటించారు. టీమిండియాలో ట్రబుల్ షూటర్గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ 2000 కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ రంగ ప్రవేశం చేశారు. చివరిగా 2017 వెస్టిండీస్తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఇవి క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి తెరదించుతూ తను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు యువరాజ్ ప్రకటించాడు. యువరాజ్ తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 T20 మ్యాచ్లు ఆడాడు. వన్డేలో 14 సెంచరీతో, 52 హాఫ్ సెంచరీలతో మొత్తం 8701 పరుగులు చేశాడు యువరాజ్. T20లో 8 అర్ధ సెంచరీలతో 1177 పరుగులు చేశారు. టెస్టులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత్ సాధించిన 2 ప్రపంచ కప్పులో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో అటు బ్యాట్ ఇటు బంతితో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి టీమిండియాకు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. అనంతరం క్యాన్సర్ మహమ్మారి పడిన యువి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళాడు. ప్రాణాంతక వ్యాధితో పోరాడి మళ్ళీ బ్యాట్ పట్టిన యువరాజ్ గతంలో మాదిరిగా రాణించలేకపోయాడు. ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్ళ నుండి పోటీ తీవ్రంగా ఉండటంతో జట్టులో స్థానం కోల్పోయారు. వయసు కూడా పెరగడంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేశారు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి 2 సంవత్సరాలు దాటింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.